ఓ ఫిలాసఫీ ప్రొఫెసర్ తరగతి బల్ల మీద కొన్ని వస్తువులతో నిలుచుని ఉన్నాడు. విద్యార్థులు మౌనంగా ఆయన చెప్పేది వినడానికి సిద్ధమయ్యారు. కొన్ని క్షణాల తరువాత ప్రొఫెసర్ తను తెచ్చిన వస్తువుల్లో నుంచి ఓ పెద్ద ఖాళీ గాజుజాడిని, కొన్ని గోల్ఫ్ బంతులని బయటకు తీశారు. గోల్ఫ్ బంతులని ఒక్కొక్కటిగా జాడీలో జారవిడిచారు. తరగతంతా నిశ్శబ్దంగా ఉంది. జాడీ నిండిందా అని విద్యార్థులని ప్రొఫెసర్ అడిగారు. పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు ప్రొఫెసర్ గులకరాళ్ల కవర్ విప్పి వాటిని కూడా జాడీలో జాడవిరిచారు. జాడీని కొద్దిగా కదిలించారు. గులకరాళ్లన్నీ గోల్ఫ్ బంతుల మధ్యకి అట్టడుగుకి చొచ్చుకుపోయాయి. క్లాస్ అంతా నిశ్శబ్దం. జాడి నిండిందా అని విద్యార్థులను అడిగారు ప్రొఫెసర్. పూర్తిగా నిండిందని వాళ్ళు అప్పుడు కూడా ఒప్పుకున్నారు. తరువాత ప్రొఫెసర్ ఓ పొట్లంలోంచి ఇసుకని తీసి జాడీలో నింపారు. అది జాడీలోకి నిరాటంకంగా జారిపోయింది. క్లాసంతా నిశ్శబ్దం. జాడి నిండిందా అని విద్యార్థులని ప్రొఫెసర్ మళ్ళీ అడిగారు. ఆ, నిండింది అంటూ విద్యార్థులు ఒకే గొంతుకతో అరిచారు. తరువాత ప్రొఫెసర్ అప్పటిదాకా మూతపెట్టి ఉన్న రెండు కాఫీ కప్పులని దగ్గరికి తీసుకున్నారు. వాటిపై మూతలను తీసి కాఫీని జాడీలోకి పోశారు. ఇసుక రేణువుల మధ్య ఉండే ఆ ఖాళీ స్థలంలోకి కాఫీ సులువుగా జారుకుంది. ఈ చర్యకి విద్యార్థులు విరగబడి నవ్వారు. నవ్వులు సర్దుమనిగాక ప్రొఫెసర్, ఈ జాడీ మన జీవితాలని ప్రతిబింబిస్తోందని గ్రహించండి. గోల్ఫ్ బంతులు చాలా ముఖ్యమైనవి. అవి దేవుడు, కుటుంబం, పిల్లలు, మన ఆరోగ్యం, స్నేహితులు, ఇంకా మనకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలు. మన సిరి సంపదలన్నీ పోయినా ఇవి మనతోనే ఉంటే మన జీవితం పరిపూర్ణంగా ఉన్నట్టే. ఇక గులకరాళ్ళు, మన ఉద్యోగం, సొంతిల్లు, కారు అటువంటివి. ఇసుక, అవి అన్ని చోట్ల ఉండే చిన్న చితక విషయాలు. మనం ఈ జాడీని గనుక ముందుగానే ఇసుకతో నింపేస్తే గోల్ఫ్ బంతులకి, గులకరాళ్ళకి అందులో చోటు ఉండదు. జీవితం కూడా అంతే. ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాలకి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ అసలైన ముఖ్యమైన వాటిని మనం విస్మరిస్తూ ఉంటాం. అందుకే సంతోషం కలిగించే వాటిపైనే దృష్టిని నిలపాలి. మీ పిల్లలతో ఆడుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అప్పుడప్పుడు జీవిత భాగస్వామితో బయటకు డిన్నర్కి వెళ్ళండి. మీ 18 సంవత్సరాల వయసప్పుడు ఎలా ఉన్నారో అంతే ఉత్సాహంగా, సంతోషంగా ఉండండి. ఇంటిని శుభ్రపరచుకోవడానికి, నిరుపయోగమైన వాటిని వదిలించుకోవడానికి ఎప్పుడూ సమయం ఉంటుంది. గోల్ఫ్ బంతుల వంటి ముఖ్యమైన అంశాలపై ముందు దృష్టిని పెట్టాలి. ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాలి. చివరికి మిగిలేదంతా ఇసుకే. తరగతంతా నిశ్శబ్దం. ఇంతలో ఓ కుర్రాడు తనకో సందేహం ఉన్నట్టు చెయ్యి పైకెత్తి, మరి కాఫీ దేనికి ప్రతిరూపం అని అడిగాడు. శబాష్, ఈ ప్రశ్న అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ జీవితం దేనితో నిండిపోయినా కూడా మీ స్నేహితులతో ఓ కప్పు కాఫీకి ఎప్పుడూ అవకాశం ఉంటుంది అంటూ ప్రొఫెసర్ తన తరగతిని ముగించి వెళ్ళిపోయాడు. సర్వే జనా సుఖినో భవంతు.